అమ్మా ఆ పిలుపు ఒక వరం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే. ఈరోజు నేను కేసీఆర్ పెద్ద కూతురు దగ్గరికి వచ్చిన. ఎస్, కేసీఆర్ పెద్ద కూతురు అంటే ఆయన అన్న బిడ్డ, మన అందరికీ తెలిసిన వ్యక్తి కల్వకుంట్ల రమ్యారావు గారు. సో ఈవిడ పరిస్థితి ఏంటంటే మన అందరికీ తెలుసు కదా, పార్టీ ఫ్యామిలీ అంత ఒక దిక్కు ఉంటే ఈమె ఒక్కది మాత్రం ఒక దిక్కు నిలబడి పోరాడుతుంది. అసలు ఇంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈమె ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తుల గురించే, వాళ్ళ సొంతల గురించి ఒక్క రక్తం బిడ్డల అయినప్పటికీ వాళ్ళ గురించి ఎందుకు ఇన్ని విమర్శలు, ఇన్ని ఆరోపణలు, ఇంత అగేన్స్ట్ ఎందుకు మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది? ఈ ముచ్చట్లన్నీ డీటెయిల్గా అడిగి కనుక్కొని అసలు మేడం స్టాండ్ ఏంది, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మేడం ఏం చేయబోతుంది, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడేటందుకు నేను వచ్చేసిన రమ్య గారి దగ్గరికి మాట్లాడదాం మరి. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? సో యాక్చువల్గా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు ఏదో కవిత గారు ముంగట్నో, కేసీఆర్ గారు ముంగట్నో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అంటే చాలా దగ్గర సంబంధం కాబట్టి మీది ఫ్యామిలీ వైజ్ రిలేషన్షిప్లో, సో చాలా పోలికలు కనబడుతున్నాయి. నిజంగా చాలామంది అంటారా? అట్లే అంటారు కదా. మీరు మాట్లాడిన అంటే వాళ్ళు ఆల్రెడీ జనాలకి బాగా దూసుకుపోయారు కాబట్టి జనాల్లోకి వాళ్ళతో పోల్చడం జరుగుతుంది. బట్ వేరాస్ మీరు పెద్దోళ్ళు కాబట్టి, కవితక్క కన్నా కూడా మీరు పెద్దోళ్ళు కాబట్టి మేబీ మీలాగానే కవితకు ఉందనాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఎట్లన్నా పర్లేదు అంటారా? సో మరి యాక్చువల్గా మన ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళడానికి ముందు మనం ఒక్కసారి అంటే చాలామందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వేరాస్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన ఫ్యామిలీ ఏంది, ఆయన ఫ్యామిలీ నేపథ్యం ఏంది, ఇదంతా తెలుసుకోవాలని ఎవరైనా ఇష్టపడతారు. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆయనకి మీరు బిడ్డే కాబట్టి, సో మీ ఫ్యామిలీ నేపథ్యం నుంచి స్టార్ట్ చేద్దాం మ్యామ్ మనం. సో చింతమడకలో చింత చెట్టు చుట్టూ మీ ఫ్యామిలీ నేపథ్యం ఎట్లా మొదలైంది, ఏంది అసలు అది? యాక్చువల్లీ మాది చింతమడక కాదంటే మోహిన్ కుంట. ఓకే. కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు కేటీఆర్ కాన్స్టిట్యూన్సీకి సిరిసిల్ల కిందకి వస్తుంది మా విలేజ్ మోహిన్ కుంట. అయితే మా తాతగారు వచ్చేసి అక్కడ నుండి వచ్చేసి ఫస్ట్ గుర్రాలగుందిలో ల్యాండ్ కొనుక్కున్నారు 800 ఎకర్స్. ఆ తర్వాత అక్కడ నుంచి డ్రాట్ ఉంది అదే అని చింతమడకలో ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయింది. అట్లా చింతమడక అయిపోయింది, మెదక్ డిస్టిక్ అయిపోయింది. యాక్చువల్లీ కరీంనగర్ డిస్టికే, తర్వాత మెదక్ అయిపోయింది. సో అట్లా ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా వెల్మాజ్ అనగానే ఈ మాట ఇంతకుముందు సభలో కేసీఆర్ గారు కూడా చెప్పినారు. వెల్మాజ్ అనగానే ఇంతకుముందు బీహార్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి విజయనగరంలో ఉండి, విజయనగరం నుంచి ఇప్పుడు తెలంగాణలోకి మీరు సిద్దిపేటకు వచ్చి ఇట్లా మెల్లమెల్లగా మైగ్రేట్ అవుతూ వచ్చిండ్రు అని చెప్పేసి అంటారు. సో మీ ఫ్యామిలీ కూడా అంటే మీ ముత్తాతలు వీళ్ళల్లో ఒకళ్ళు అట్లా మైగ్రేట్ అయ్యి విజయనగరంకి వచ్చి అక్కడ సెట్ అవ్వడం జరిగింది అనేసి అంటారు. అవునా? తర్వాత నెక్స్ట్ సిద్దిపేటకి అని. యాక్చువల్లీ మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. వెల్మా అంటేనే బీహార్ అటు సైడ్ నుండి ఉంది అని కొంచెం నేను కూడా వినడం కంటే కొంచెం చరిత్ర నాకు ఇంట్రెస్ట్, చరిత్రను నేను చదివితే ఫాలో అప్ చేస్తే వెల్మాస్ అనేది అక్కడ నుండి వచ్చింది అని అన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు మా తాత ముత్తాతల వరకు కూడా మోహినకుంట విలేజ్ ప్రాపర్ అక్కడే. అంతకుముందు ఇంకా ముత్తాతలకు ముత్తాతలు ఎవరన్నా మరి మైగ్రేట్ అయితే అవి ఉండొచ్చు, ఎందుకంటే వెల్మా అంటేనే బీహార్ నుండి వచ్చినప్పుడు మైగ్రేట్ అయితే అవి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే మా ముత్తాతలు మోహినకుంట విలేజ్. ఓకే. సో అంటే మీకు గుర్తున్నంత వెనకపోతే మాత్రం అంతా ఇక్కడనే, డెఫినెట్ దానికి ముందేమైనా అటు నుంచి వచ్చి ఉండొచ్చు అవకాశం ఉంది అని అంటారు. సో మరి యాక్చువల్గా చిన్న ఉన్నప్పటి నుంచి మీ సంబంధం ఎట్లుండేది, మీరు కానీ కవితక్క కానీ కేటీఆర్ గారు కానీ మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎట్లుండేది, ఎట్లా కలిసి ఉండేటోళ్ళ, ఆడుకునేటోళ్ళ, మంచి ఉండేటోళ్ళ, ఎట్లుండేటోళ్ళు? ఇప్పుడు పొలిటికల్గా ఒక రమ్యారావును, ఒక కేసీఆర్ను, ఒక కవితను, ఒక కేటీఆర్ను చూసిన వాళ్ళు అసలు వీళ్ళకు డిస్టర్బెన్స్ చాలా ఉంది, రిలేషన్ కరెక్ట్గా లేదేమో అనుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టేంత వరకు కూడా, పుట్టినాక కూడా ఒక 5 ఇయర్స్, పుట్టేంత వరకు కూడా చాలా మంచిగా ఒకటే ఫ్యామిలీ అట్లా చాలా బాగా అంటే చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళము. కొంచెం కేటీఆర్ హాస్టల్స్లో ఉండి చదువుకునేవాడు చిన్నప్పటి నుండి, వాడితోటి కొంచెం తక్కువ ఉండేది. వాడు హాలిడేస్కి వచ్చినప్పుడే, కేటీఆర్ హాలిడేస్కి వచ్చినప్పుడే మాతో ఉండేది. కాకపోతే కవిత ఇక్కడ మా పేరెంట్స్ దగ్గరే ఉండి చదువుకుంది. కవిత నేను ఓన్ సిస్టర్స్,
ఓన్ అంటే సొంత అక్క చెల్లెల్లానే ఉండేది. బ్లడ్ కూడా ఒకటే కాబట్టి ఒక ఫ్యామిలీ కాబట్టి చాలా బాగుంటుంది. అంటే నానైనా కవితను కూతురులాగా చూసుకునేది, బాబాయ్ అయినా నాన్న కూతురులాగా చూసుకునేది. అట్లా అన్న కూతురు తమ్ముడు కూతురు అనే తేడా లేకుండా చాలా బాగా అట్లా బాబాయ్ నాన్న కానీ మమ్మల్ని అట్లే చూసుకునేది. మేము వాళ్ళతోటి కూడా చాలా బాగా ఉండేవాళ్ళం. ఈ పొలిటికల్ వల్లనే తెలంగాణ వచ్చింది కానీ మా కుటుంబం విడిపోయింది. ఓ మై గాడ్. సో తెలంగాణ వచ్చింది కానీ మీ కుటుంబం విడిపోయింది అనడం చాలా పెద్ద మాటనే. సరే ఒక్కసారి అంటే మీ ఫ్యామిలీ అనగానే ఇటు కేసీఆర్ గారు ఫ్యామిలీ అండ్ మీ ఫ్యామిలీ ఈ రెండే కనిపిస్తాయి, కానీ మీ తాతగారు రాఘవరావు గారు ఉన్నారు కదా, ఆయనకి ఎంతమంది పిల్లలు? మా తాతగారికి 11 మెంబర్స్ అండి. ఓ మై గాడ్. 9 మంది మేనత్తలు, ఫాదర్, బాబాయ్ ఇద్దరు. ఇంత పెద్ద ఫ్యామిలీయా? కానీ మీరు మాత్రం హైలైట్ అయినారు అందులో, అటు వాళ్ళు మీరు అంతే. సో మిగతా వాళ్ళంతా కామ్ అయిపోయినరా? లేదండి, మిగతా వాళ్ళందరూ బిజినెస్లో, కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్ ఆ ఫీల్డ్లో ఉన్నారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్యామిలీలో జెంట్స్ అందరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక హోదాలో ఏదో ఒక రకంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా కొంచెం వాళ్ళకున్న పదవులతో సరిపెట్టుకుని వాళ్ళు మీడియా ముందుకు రాలేకపోయారు. వాళ్ళకున్న అవసరాల ప్రకారం కానీ మేము బయటకు రావాల్సిన, ఈరోజు మీతోటి ఇట్లా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందండి. సో మిగతా వాళ్ళంతా కలిసే ఉంటారు, మీ అత్తలు మీరంతా అందరం కలిసే ఉంటాము. వాళ్ళందరూ వాళ్ళ ఆర్థిక అవసరాల కోసము, సామాజిక పరంగానో, కమ్యూనిటీ వైజ్ వాళ్ళు బాబాయ్ తోటి ఉన్నారు. ఓన్లీ సింగిల్గా నేను ఒక్కదాన్ని మట్టుకు, నాకు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు కూడా అటే ఉన్నారు. సో ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ మీకు అగేన్స్ట్గానే ఉన్నారు? మదర్, ఇద్దరు బ్రదర్స్ కూడా అటు సైడే ఉన్నారు. పవర్స్ కంప్లీట్గా కంప్లీట్ అంటే ఓన్లీ మీ ఫ్యామిలీ మాత్రమే, అంటే మీరు, మీ హస్బెండ్ మీ అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళు మాత్రమే మీ సైడ్ ఉండేవాళ్ళు అంతేనా? అమ్మ నాన్న వాళ్ళు కాదు, నాన్న లేరు చనిపోయారు, అమ్మ బ్రదర్స్ కూడా అటు సైడే ఉన్నారని చెప్తున్నాను. మీ మమ్మీ బ్రదర్స్ కూడానా? అవునండి. నేను అనేది ఏంటి, కల్వకుంట్ల రాఘవరావు మనమరాలనే నేను. అవును, కల్వకుంట్ల రాఘవరావు వంశంకు సంబంధించి 11 మంది ఆయన కూతుర్లు కొడుకుల సంతానంలో, వాళ్ళకు సంబంధించిన సంతానంలో రాఘవరావు మనమరాలుగా ఓన్లీ సింగిల్ సోల్గా నేను ఒకదనే బయట ఉన్నాను. మిగతా అందరు కూడా నా ఓన్ బ్రదర్స్ మదర్తో సహా టోటల్ పవర్ సైడే వాళ్ళు ఉన్నారు. నేను ఓన్లీ నేను ఒకదని పబ్లిక్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు మరి అదేవిధంగా కవితక్క పోయినా కూడా చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు, ఆడోళ్ళే కానీ ఎవరే కానీ. అంటే బేసిక్గా జనాలు కేసీఆర్ గారి ఫ్యామిలీ అంటేనే రిసీవ్ చేసుకునే దీంట్లో ఉన్నారేమో అని కూడా అనుకోవచ్చు మ్యామ్ ఒకటి. కానీ సరే, ఏదేమైనా మీరు సెపరేట్గా పోరాడుతున్నారు, మీ పోరాటానికి కారణాలు ఏందనేది కూడా మనం మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు ఇంకొంచెం డీటెయిల్లోకి వెళ్తే, ఇంతకుముందు కేసీఆర్ గారు దుబాయ్కి వర్కర్స్ని పంపేవాళ్ళు అని విన్నాం మేము. అందుకే ఆయనని దుబాయ్ శేఖర్ అని కూడా అంటారు అని, చంద్రశేఖర్ అనుకుంటా, దుబాయ్ శేఖర్ అని కూడా చాలామంది అంటారు అనేసి విన్నాం. అవునా? అవునండి. ఫస్ట్ బాబాయ్ పాలిటిక్స్కి ఎంటర్ అయ్యే ముందు తను ఇప్పుడు కన్సల్టెన్సీ అని స్టైల్గా ఇంగ్లీష్లో అంటారు, అప్పుడు ఆయన ఆ బిజినెస్, ఆ ప్రొఫెషన్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. మీరు అన్నట్టు అట్లా కన్సల్టెన్సీ టైప్ ఆయన నడిపించారు. సైమల్టేనియస్గా దాంతోపాటు ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే సినిమాలకు వెళ్ళాలని, అది వీలవ్వలేదు కాబట్టి తన బేసిక్గా కేసీఆర్ గారు ఫస్ట్ హీరో అవ్వాలనుకున్నారా? అవునా అండి. కానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ హీరో అయ్యారు అన్నట్టు, అంతేనా? ఆ తర్వాత పొలిటికల్గా ఎంటర్ అయ్యారు. ఫస్ట్ ఫాదర్ పొలిటీషియన్, సో తనకు మూవీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి వీలవ్వలేదు, ఈ బిజినెస్ కూడా సెట్ అవ్వలేదు. సో అప్పుడు తనకున్న వాయిస్, అది తనకున్న ఇంట్రెస్ట్ నాన్న అబ్జర్వ్ చేసి అప్పుడు పొలిటికల్గా తీసుకురావడం జరిగింది. ఫాదర్ ఫస్ట్ మీద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నాన్ననే బాబాయ్ని కాంగ్రెస్లోకి తీసుకొచ్చారు. ఓకే. సో అంటే ఈ మాట కూడా నేను విన్నా, యాక్చువల్గా మీ ఫాదర్ చాలా సపోర్టివ్గా ఉండేటోళ్ళు కేసీఆర్ గారికి. ఆయన ఎదుగుదలలో ఈరోజు ఆయన బ్యాక్ బోన్గా ఉన్నది ఎవరు అని అంటే అప్పట్లో మీ ఫాదరే అని కూడా విన్నాం. అవునా? అవునండి. బాబాయ్ ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒక 100 మందిని గ్యాదర్ చేయాలన్నా, 1000 మందిని గ్యాదర్ చేయాలన్నా, 10,000 మందిని గ్యాదర్ చేయాలన్నా, కేసీఆర్ చిన్న మీటింగ్ నుంచి పెద్ద మీటింగ్ వరకు కూడా నాన్న ఉంటేనే పాసిబుల్ అయ్యేది. నాన్న మొత్తం అరేంజ్ చేసినాక ఈయన వచ్చి టైం మీద వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతుండే, అది ఉంటుండే అట్లా సిచ్యువేషన్. అంటే నాన్న పబ్లిక్ తోటి మంచి ర్యాప్ ఉంటుండే. సో మీరు ఆయనకి అగేన్స్ట్గా ఈరోజు నుంచోడానికి ఇది ఒక కారణం అనొచ్చా? ఏదంటారు? ఇప్పుడు మీరు చెప్పిండ్రు కదా, ఏ మీటింగ్ అయినా కానీ వెనక పని చేసేదంతా నానే,
వేరే లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ గారు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుండే. అవునండి. ఇది ఒక కారణం అనొచ్చా? అంటే నేను ఇట్లా కష్టం ఒకరిది దాని ఫలితం ఇంకొకరు అగనెస్ట్ కాదు ఈ గవర్నమెంట్కి ఈ సిస్టమ్కి అగనెస్ట్ నేను ఎందుకు అయ్యాను అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు బుద్ధి బాబాయ్ ఏంటి అని బుద్ధి తెలిసినప్పటి నుంచి ఆయన మెంటాలిటీ ఏంది ఆయన ఇంట్రెస్ట్ ఏంది అనేది నాకు బాగా తెలుసు. కాకపోతే ఆయన ఈగో హర్ట్ అయ్యి టీడీపీ నుంచి వచ్చి ఇంకా తెలంగాణ వాదంని దాన్ని ఒకటి ఉంది కదా అది ఇంకా చచ్చిపోలేదు కదా తెలంగాణ వాదం అనేది దాన్ని నేను ట్రై చేస్తా అని చేసి దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఎంతోమంది తోడ్పడ్డారు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ మేధావులు కానీ. సో అందరు సహకరిస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. అందరికంటే ముందు సోనియా గాంధీ ఏ తెలంగాణ ప్రధాత అయితే ఉందో సోనియా గాంధీ గారి వల్లనే పాసిబుల్ అయ్యింది. లేకుంటే క్వశ్చనే లేదు ఇక్కడ. సోనియా గాంధీ గారు లేకుంటే వందేళ్ళు కొట్లాడినా కానీ వంద కేసీఆర్లు వచ్చినా ఏ ప్రజలు సహకరించినా పాసిబుల్ అవ్వకపోతుండే తెలంగాణ రాకపోతుండే. ఓకే సో ఇది మీరు గట్టిగా నమ్ముతారు? గట్టిగా నమ్మడం కాదు అది ఫ్యాక్ట్ అండి మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే సీఎం కాకముందు అయ్యాక కేసీఆర్ గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ సాధ్యమైంది సోనియా గాంధీ గారు దేవత అని కూడా చెప్పింది కూడా ఉన్నది. ఎస్ సో ఇది ఒక్క పాయింట్ కాకుండా ఇంకొక వర్జన్ కూడా ఉంటుంది దీనికి. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రావడానికి ముందు వచ్చిన తర్వాత ఈ రెండు ఆలోచిస్తే అంటే ఆయన ఉద్యమం టైంలో అసలు ఆయన దగ్గర అన్ని పైసలు భూములు ఏమీ లేవు ఇవన్నీ తర్వాత సంపాదించి అంటే ఈ లాస్ట్ 9 to 10 ఇయర్స్లో సంపాదించినవి తప్పితే దానికి ముందు ఏమీ లేవు అని అంటారు. మీరేమంటారు? మీరు మా ఫ్యామిలీ హిస్టరీ అడిగినప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాను మా తాత ల్యాండ్ లార్డు 800 ఎకర్స్ గుర్రాల గొంతులో కొని అక్కడి నుంచి చింతమడకగా షిఫ్ట్ అయ్యాడని చెప్పాను. మేము అప్పుడే 800 ఎకర్స్ ల్యాండ్ లార్డ్స్ అయినప్పుడు అంత పెద్ద ఫ్యామిలీ కాబట్టి అంత ఉండలేదు మెల్లమెల్ల గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. తాత నాన్నకు బాబాయ్కి ఇచ్చేసరికి చెరొక 100 ఎకరాల వరకు ఉంది. తర్వాత బాబాయ్ తన పొలిటికల్గా కానీ తన బిజినెస్ల కోసం కానీ తను తగ్గించుకుంటూ వచ్చేసి అమ్మేదంతా అమ్మేసి తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి చేత జరిగిపోయింది. నాన్నకేమో హెల్త్ డిస్టర్బ్ అయిపోయి తనకు హెల్త్ పర్పస్గా మేము పెట్టాల్సి వచ్చి అట్లా జరిగింది యాక్చువల్లీ. ఇంకా ఇప్పుడు నేనేమంటా అంటే టీఆర్ఎస్ కానీ సారీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా ఏ చిన్న లీడర్ చిన్న సర్పంచ్ కార్పొరేటర్ నుండి చూసుకుంటే వాళ్ళు పొలిటికల్గా ఎంటర్ అవ్వకముందు వాళ్ళు పొలిటికల్గా ఎస్టాబ్లిష్ అయ్యాక వాళ్ళ ఆస్తులు ఎంత పెరుగుతున్నాయి. ఇక్కడ ఒక్క కేసీఆర్నే చూస్తున్నారు కానీ ఈరోజు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి చిన్న స్థాయి నాయకులు కానివ్వండి ఉద్యమంలో లేని వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చిన వాళ్ళు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పచ్చ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వివిధ రకాల నాయకులు ఉన్నారు మనకు తెలుసు. మరి వాళ్ళందరికీ అంతకుముందు ఉన్న ఆస్తులేంది ఇప్పుడున్న ఆస్తులేంది అది కూడా మనం ఒకసారి గమనించాలి ప్రజలకు అది కూడా ఆలోచించాలి. అంటే బేసిక్గా పార్టీతో సంబంధం లేకుండా నాయకులు చాలామంది అన్ని పార్టీల్లో ఉన్నారు బేసిక్గా ఇట్లా ముందు తర్వాత పోల్చుకుంటే అసలు సంబంధం లేకుంటున్న వాళ్ళు దీంట్లో డౌట్ లేదు అది జనాలకు ఒక క్లారిటీ ఎప్పటి నుంచో ఉంది ఈ విషయంలో. కానీ ముఖ్యంగా కేసీఆర్ గారు అంటే ఈ గత 10 సంవత్సరాల్లో కాబట్టి నేను అంత డీటెయిల్గా అడగడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవితక్క ఇంటర్వ్యూస్ కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాగా దానిపైన ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎట్లా అంటే కూర్చుంటే నేను కిరాయి ఇంట్లో ఉండేదాన్ని నేను ఉద్యమం టైంలో కిరాయి ఇంట్లో ఉన్న కవితక్క ఈరోజు జూబ్లీ హిల్స్లో ఒక 1.5 ఎకరం జాగల ఇల్లు కట్టుకొని ఉంటుంది. ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అది దగ్గర దగ్గర దాని వాల్యూ 200 కోట్లు ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతుండ్రు ఈ ప్రశ్న. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చినాక దోసుకున్న పైసలతోని సంపాదించుకొని సెట్ అయినవే అని అంటారా? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి డెఫినెట్గా ఉద్యమం ముందు ఆయన ఏంది ఇప్పుడేంది పాలనలో ఏంది అని డెఫినెట్గా ప్రతి ఒక్కరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ప్రతిపక్షాల వాళ్ళు కానివ్వండి మీడియా కానీ అందరూ కూడా ఫోకస్ చేస్తారు తెలుసుకుంటారు చూస్తారు. ఓకే మీరు అన్నట్టు కవిత అది జూబ్లీ హిల్స్లో కాదు కవిత ఇల్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 కవిత ఇల్లు పాత ఇల్లు అక్కడే దాంది కొత్త ఇల్లు కూడా అక్కడే. ఇంకా అది 100 కోట్ల 200 కోట్ల అనేది నేను కవిత ఇంటికి వెళ్ళలేదు చూడలేదు నేను కూడా మీలాగే వింటాను. అసలు ఇప్పుడు మాట్లాడుకోరా మీరు కవిత గారు అసలు
మాటలు లేకపోతే ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు కానీ అట్లా? జస్ట్ ఫ్యామిలీ పెద్దది కాబట్టి మంచి చెడ్డ పెళ్ళి చావు అనేది రెండు ఉంటాయి కదా, అట్లాంటివి అట్లాంటివి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చోవాల్సి వస్తుంది, ఒకటి దగ్గర తినాల్సి వస్తుంది. లేకపోతే మంచి ఫంక్షన్కి అయితే మటుకు డెఫినెట్గా వాళ్ళు టైంకి వెళ్తారు, నేను టైంకి వెళ్తాము, అది డిఫరెంట్. కొన్ని సందర్భాల్లో తప్పకుండా ఒకటే రూమ్లో స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అంటే మీరు ఇంటర్నల్గా పార్టీ కోసం బాగా వర్క్ చేస్తున్నారు, ఆ టైంకి కేటీఆర్ గారు కానీ కవిత కానీ లేరు ఇక్కడ. సో అలాంటి సమయంలో మీరు అంత కష్టపడ్డందుకు తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా అంతే సమానంగా చూసి మీకు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్యే తర్వాత మంత్రి ఏదైనా చేస్తుంటే మీరు కూడా ఈరోజు అందులో నుంచి బయటికి రాకపోతుండే, ఇలాంటి ఈ భేదాలు, ఈ కొట్లాటలు, ఈ మాట్లాడుకోకపోవడాలు ఇలాంటివి ఏమి ఉండకపోతుండే అంటారు? ఇది చాలామంది ప్రజలకు ఉండొచ్చు క్వశ్చనింగ్గా, ప్రజలందరూ వచ్చి నన్ను అడగలేకపోవచ్చు. కొంతమంది వివిధ పార్టీలలో ఉన్న క్యాడర్ కూడా ఉండొచ్చు, నాయకులకు కూడా ఉండొచ్చు, మీడియాకు కూడా ఉంటుంది. చాలామంది మీడియా అడిగారు, నేను క్లారిటీ ఇచ్చాను, దీంట్లో నో డౌట్. నా ప్లేస్లో ఎవరున్నా అడుగుతారు. ఏంటి అంటే నాకు ఎమ్మెల్యేనో ఎంపీ ప్రోటోకాల్ పదవి లేకున్నా అన్న కూతురైనా తన సొంత కూతురుగా చూసుకున్న బాబాయ్ కొన్ని ఒత్తుళ్ళకు తలొగ్గాల్సి వచ్చింది. ఆయన అది చెప్పలేని సిచ్యువేషన్లో ఆయన ఉన్నారు, నేనున్నాను. సో ఆ ఇబ్బందుల వల్ల అక్కడ జరిగే సిస్టమ్ నేను చూడలేక, అక్కడ ఏది జరిగినా తానా అంటే తందానా, నందిని పంది పందిని నంది అనే టైపు నాది కాదు. ఓకే, సో అక్కడ నేను అట్లా అనలేకపోయినా, అనలేకపోవడం వల్ల నాకు ఇబ్బందులు తలెత్తినాయి, నన్ను ఇబ్బంది పెట్టేసారు, హ్యూమిలేట్ అయినా అయ్యి ఒక శకుని కాని వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటికి వచ్చిన ఓన్లీ బాబాయే ఇంపార్టెంట్ అనుకున్నాను నేను. ఎప్పుడు బాబాయి ప్రోటోకాల్ ఇంపార్టెంట్ అనుకోలేదు. బాబాయి ఎమ్మెల్యే అయినా కాకున్నా, మంత్రి అయినా కాకున్నా, తెలంగాణ పార్టీ పెట్టినా పెట్టకున్నా, ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నా ఉండకపోయినా బాబాయ్ బాబాయే అనుకున్నాను. కానీ వీళ్ళు ఎట్టెట్లా కేసీఆర్ గారు పదవి ప్రకారం ఎదుగుతూ ఉంటే వీళ్ళు నన్ను అట్లట్లా దూరం చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు అన్నారు శకుని అని. సో శకుని అనగానే యాక్చువల్గా మీరు శకుని అని సంతోష్రావు గారిని అంటారని తెలుసు నాకు. సో యాక్చువల్గా సంతోష్ సార్ని నేను ఒకటి రెండు సార్లు చూడడం జరిగింది, ఎందుకంటే నేను టీ న్యూస్లో కూడా వర్క్ చేసినట్టు. మంచి స్మైలీ ఫేస్ ఉంటుంది ఆయనది, చెట్టు నాటుతూ ఉంటాడు, మంచి ఫోటోగ్రాఫర్ అని కూడా ఉన్నాడు, మంచి మంచి ఫోటోలు తీస్తాడు. సో చాలా మంచి పలకరిస్తాడు అందరినీ. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి కారణం అంటారా? నిజంగానే శకుని అంటే, శకుని అనేది చాలా పెద్ద పోస్ట్ నిజంగా చెప్పాలంటే. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు బీ ఆన్ దట్ పోస్ట్ నిజంగా చెప్పాలంటే. శకుని ఏమో తక్కువ కాదు మహాభారతంలో. సో ఆయన చేసిన అలాంటి పనులు ఈయన చేసిండంటారు అయితే మీరు? ఆయన చేసింది మనం చూడలేదు, జస్ట్ వింటున్నాం హిస్టరీని. అవును, కానీ వీడు చేసేది మీకు కనిపిస్తలేదు కావచ్చు, కానీ నేను చూస్తున్నా. నేను మేమందరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ శకునిగాడు చేసే చేష్టలు ఏంది అని దగ్గరుండి చూసిన వ్యక్తిని, ఇప్పుడు చూస్తున్న వ్యక్తిని, వాడి వల్లనే హ్యూమిలేట్ అయి బయటకు వచ్చిన వ్యక్తిని, ఒక తండ్రి కూతురు సంబంధాన్ని దారుణంగా చెడగొట్టేసిన అతి కిరాతకుడు శకుని. ఇంకా అసలు ఆ శకుని కొంచెం ఈ శకుని కంటే చాలా చాలా బెటర్. ఆ శకుని కేవలం ఎగ్జాంపుల్ కానీ పాండవుల మీద కోపంతో అన్నా సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసాడు. వీడైతే అన్ని రకాలుగా స్మాష్ చేయడానికి ఈరోజు కవిత దారుణమైన పరిస్థితిలో ఉండి ఈడీ వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది, ఒక ఆడపిల్ల అడ్డంగా కేసుల్లో ఇరుకపోయే పరిస్థితి వచ్చింది అంటే, మీరు చెప్పినట్టు మీకంటే అందంగా వాడి నవ్వు ఉంటుందని నేనైతే అసలు అనుకోను. మీరు నవ్వినట్టు వాడి నవ్వే ఒక విషం. ఓకే, వాడి నవ్వే ఒక పాయిజన్. వాడు నవ్విండు అంటేనే అవతలి వాళ్ళకు మూడింది అని అర్థం అంటారు. డెఫినెట్. అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ అన్నారు, ఈరోజు కవితక్క పరిస్థితి అట్లా ఉండడానికి ముఖ్య కారణం కూడా ఆయన్నే అని. డెఫినెట్. ఓ మై గాడ్, అసలు ఈ విషయం నేను ఇప్పుడు దాకా ఎక్కడ ఇనలేదు, అసలు ఇనలేదు. అసలు ఆ యాంగిల్లో ఆలోచన కూడా ఎవరికి వచ్చిండదు నాకు తెలిసి మీరు చెప్పే వరకు. అంటే అంతగా ఏం చేస్తాడు ఆయన? నాకు అదొకటి చిన్న కొంచెం ఏదైనా క్లూ ఇవ్వండి, ఎగ్జాంపుల్ చెప్పండి ఏదన్నా, లైక్ ఎలాంటివి ఉంటాయి ఆయన పనులన్నీ అని. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ అడిగారు, నేను ఒక టైం చెప్పాను, నా టైం అడ్జస్ట్ చేసుకుని మీరు ఆ టైంకు ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ముందు వస్తారు, నేను లోపల ఉంటాను, ఫోన్ మాట్లాడుకుంటూ లోపల ఉంటాను. మీరు వచ్చింది అయితే నాకు దివ్య దృష్టి ఉండదు కదా, నా వాచ్మెనో నా వర్కరో మీరు వచ్చారని నాకు చెప్తారు. వాళ్ళు చెప్తేనే కదా మీరు నాకు వచ్చింది తెలిసేది, లేకపోతే
టైం వరకు చూస్తా ఎందుకు రాలేదనుకుంటాను. నా నేను బిజీ లేకపోతే డెఫినెట్గా కాల్ చేస్తా. ఒకవేళ నేను ఏదైనా బిజీగా ఉండి మర్చిపోతే వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఇన్ఫామ్ చేయకుంటే అక్కడ మీకు తెలియదు ఏమవుతుందో తెలియదు, నాకు మీరు వచ్చింది తెలియదు. సో సేమ్ అక్కడ జరిగేదే అది. నచ్చిన వాచ్మ్యాన్ పని వాళ్ళంతా ఎవరంటారు, శకుని అంటారు, అన్ని వాడే, హోల్ అండ్ సోల్ వాడే. ఓ మై గాడ్. సో మరి ఇలాంటి చెప్పులు దూర్చేది వాడే, మందు బిల్లలు ఇచ్చేది వాడే, మాయ చేసేది వాడే, అపాయింట్మెంట్లు ఇచ్చేది వాడే, అపాయింట్మెంట్లు దొరకని వాళ్ళకి ఆయింట్మెంట్ ఊసుకునేటట్టు చేసేది కూడా వాడే. ఓ సో మరి యాక్చువల్గా నిజంగా మరి ఇప్పుడు మీరంతా సొంత బ్లడ్ కేసీఆర్ గారికి, ఆయన సటకూడి కొడుకు అంటే లెక్కకి మీతో పోలిస్తే ఆయనే దూరం నిజానికి చెప్పాలంటే. మరి ఆయననంత దగ్గర పెట్టుకొని మిమ్మల్ని దూరం చేసుకునే కర్మ ఏం పట్టింది కేసీఆర్ గారికి, నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారికి పట్టిన కర్మ కాదు, మా కర్మ ఇట్లా కేసీఆర్కు నాకు ఇట్లా మాట్లాడుకునే పరిస్థితి వచ్చి ఈ కర్మ పట్టడానికి కారణమే ఈ శకుని. ఈ శకునిని వెనకుండి ముందుండి ప్రోత్సహించేది ఈ శకుని గాని పెద్దమ్మ కవిత వాళ్ళ అమ్మ, కవిత వాళ్ళ అమ్మ. సో నాకు కేసీఆర్ భార్య అని కూడా చెప్ప ఇంతవరకు అట్లా అట్ట చెప్పేదాన్ని, ఇప్పుడు అట్ట కూడా చెప్పాలనిపించట్లేదు. కవిత కేటీఆర్ వాళ్ళ అమ్మ, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించేది, మమ్మల్ని ఇబ్బంది చేసేది. నేను వచ్చి చెప్తున్నా, హరీష్ చెప్పలేకపోతుండొచ్చు, ఇంకా ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన వాళ్ళు మీడియాకు తెలియకపోవచ్చు, వాళ్ళు ఎవరైనా ప్రజలకు తెలియకపోవచ్చు, ఈ ఎలక్షన్స్ ముందు నేను వాళ్ళందరినీ కూడా బయట పెడతా. ఎందరు ఎన్ని ఇబ్బందులలో ఉన్నారు ఇప్పుడు, ఎన్ని ఇబ్బందులు కోర్చుకొని ఉద్యమ టైంలో వాళ్ళ ఆస్తులు కానివ్వండి, వాళ్ళు అన్ని రకాల సాక్రిఫైస్ చేసి కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తే కనీసం కేసీఆర్ గారికి వాళ్ళు కేసీఆర్ గారిని కలుసుకునే పరిస్థితి, అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, ఉండదు. సో ఇవన్నిటికీ మూల కారణం ఎవరు అని అంటే కేసీఆర్ గారి వైఫ్ శోభ గారు అంటారు మీరు. డెఫినెట్గా యాక్చువల్గా కేసీఆర్ గారిని ఒకరు కంట్రోల్ చేస్తారనేది అసలు ఊహించలేని విషయం నిజంగా చెప్పాలంటే. అంటే ఇది మళ్ళొకసారి నాకు ఆ సామెత గుర్తుకొస్తుంది, ఎంత మహానుభావుడైనా కాంతదాసుడే అన్నట్టు. మళ్ళీ అల్టిమేట్గా కేసీఆర్ గారు అసలు ఆయన కను సైగతోని మొత్తం పాలిటిక్స్ని నడుపుతున్నాడు ప్రస్తుతం. సో పార్టీని కానీ లేకపోతే గవర్నమెంట్ని కానీ మొత్తం ఆయన చెప్పినట్టే నడుస్తుంది. చాలామంది కొన్ని స్టేజెస్లో మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా బెబ్బే ఒక దగ్గర ఉంటారు అంతే, వీళ్ళు జస్ట్ ఫేస్ అంతే, వెనక పనిచేసేది కూడా మొత్తం కేటీఆర్ కేసీఆరే, వీళ్ళు చెప్పినట్టే నడుస్తుంది అని చెప్పి చాలామంది అంటారు. ఇంత నడిపే కేసీఆర్ తన భార్యకి మాత్రం భయపడతారంటారా? భయపడడం కాదు ఇక్కడ, ఈ ఒక మీరన్నట్టు తన కనుసైగలతోటి తన మాటతోటి తన హావభావాలతోటి ఎట్లాంటి వాళ్ళైనా కట్టడి చేయగలిగే శక్తి సామర్థ్యం ఉందని మీరు చెప్పారు. ఎస్, అట్లాంటి వ్యక్తి, ఆ హోదాల అంత సామర్థ్యం ఉన్న వ్యక్తి, నేను కుటుంబ పరంగా ఇబ్బందులకు లోనవుతున్నాను ఏ నాయకుడైనా బయటికి చెప్పుకుంటాడా? చెప్పుకోలేని పరిస్థితి. దానికి చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మీకు ప్లీజ్. 2005లో కేసీఆర్ గారికి 2005 అనుకుంటా యూపీఏ గవర్నమెంట్లో ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. ఆ టైంలో ఆయనకి కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ తుంటిలకు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయినప్పుడు ఢిల్లీలో ఎయిమ్స్ ఉంది కదా, దాంట్లో ఆయనకి సర్జరీ అయింది. అప్పుడు నేను కరీంనగర్లో ఉన్నా ఆయనకి అట్లా అయిన టైంలో. నేను హైదరాబాద్ వచ్చి, మా పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా, మమ్మీ అత్తలు పెద్ద ఏజ్ వాళ్ళు, కేసీఆర్ 10th పర్సన్, ఆయనకంటే 10 మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా నాన్నతో పాటు. సో అందులో ఉన్న పెద్దవాళ్ళను 70+ ఏజ్ వాళ్ళని నేను మా మినత్తల్ని తీసుకొని నేను ఢిల్లీకి వెళ్ళిన. ఢిల్లీకి వెళ్ళాక ఉన్నాం అక్కడ 2-3 డేస్, తనకి సర్జరీ అయ్యాకంటే ముందు వెళ్ళినాం, తర్వాత కూడా ఉన్నాం. ఉన్న టైంలో ఒకరోజు ఇంకా రిటర్న్ హైదరాబాద్ వద్దాం అనుకున్న టైంలో నేను బాబాయ్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తున్నాను, ఈరోజు వెళ్ళిపోతాను అని అన్నప్పుడు, ఆ టైంలో సంతోష్ లేడు. ఆ టైంలో కేటీఆర్ ఉన్నాడు ముందు రూమ్లో, సూట్ రూమ్ ముందు రూమ్లో కేటీఆర్ ఉన్నాడు, సంతోష్ బయట ఏమన్నట్టున్నాడు. ఆమె ఇంటికి వెళ్ళింది కేటీఆర్ వాళ్ళ అమ్మ, కేసీఆర్ బిడ్డ మీద ఉన్నారు. ఇట్లానే పెద్ద హాల్ డోర్ తీసుంటే డోర్ పెట్టామన్నారు, పెట్టాను నేను. పెట్టాక దగ్గరకు రా అంటే వెళ్ళాను. వెళ్ళాక నా చేయి పట్టుకొని ఏడ్చారు,
నేను కూడా ఏడ్చాను, ఆయన ఏడ్చారు, నేను కూడా ఏడ్చాను, ఇద్దరం ఏడ్చాం. నేను అసలు పడ్డది నేను బతుకుతాను కూడా అనుకోలేదు, మళ్ళీ మీరు అందరికి కనిపిస్తారు, నేను మీ అందరిని చూస్తాను కూడా అనుకోలేదు అని ఆయన ఏడ్చారు. నేను కూడా ఏడ్చేసిన అయిపోయింది. అయిపోయినాక నాకు ఒక మాట ఇవ్వాలి అని అన్నారు. ఏంటి అని కూడా అడగలేదు. ఆయన ఇట్లా చేయి పెట్టారు, నాకు మాట ఇవ్వు అన్నారు. అన్నాక నేను చేయేసాను. ఆయన ఏంటి అని అడగలేదు. నేను మాట ఇచ్చాక అప్పుడు చెప్పారు ఆయన, నా హస్బెండ్ని అల్లుడు అల్లుడిని ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అడగొద్దు, ఆల్రెడీ కవిత కేటీఆర్ వచ్చిండ్రు, హరీష్ పార్టీలో ఉన్నాడు, హరీష్ ఆ పాటికి మినిస్టర్ ఉన్నాడు, అప్పుడు మినిస్టర్ అయ్యాక ఎమ్మెల్యే అయ్యాడు కదా, మినిస్టర్ ఉన్నాడు హరీష్, కేసీఆర్ గారు అక్కడ సెంట్రల్ క్యాబినెట్లో ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో హరీష్ మినిస్టర్గా ఉన్నాడు. సో హరీష్ ఉన్నాడు, మా ఇంకో మేన బాగుండే అతను ఉన్నాడు, ఈ నేను మా వారు అల్లుడు ఉన్నారు కదా, సో పార్టీలు ఉండని పని చేసుకొని నేను వర్క్స్ ఇస్తా, వర్క్స్ చేసుకోమను, కానీ టిక్కెట్లు అడగొద్దు, ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అడగొద్దు, నా మీద ఇబ్బంది ఉంది, నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావో చేసుకో అని చెప్పి, ఇది బయటకు చెప్పేది కాదు, నాకు శోభ ఇబ్బంది పెడుతుంది చాలా అని, ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, నేను అల్లుడికి చెప్పలేకపోతున్నా డైరెక్ట్, నువ్వు బిడ్డవు కాబట్టి మీకు చెప్పుకుంటా, చెప్పుకో మేనేజ్ చేసుకో అని అన్నారు. ఇది బయటకి ఎవరికి తెలియద్దు, ఈ ఒక్కసారి కాదు చాలా సందర్భాల్లో శోభకు తెలియద్దు అని ఆమె లేనప్పుడు అంటుండేవాడు, ప్రామిస్ చేయించుకున్నారు, నేను ప్రామిస్ చేశాను. తర్వాత చాలాసార్లు హస్బెండ్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా నేను ఏం చెప్పలేకపోయినా. ఆ తర్వాత ఈ శకునిగాడు చేసే ఇబ్బందులతోటి ఇంకా మెల్లమెల్లగా ఆయన బిజినెస్ మ్యాన్, యాక్చువల్లీ మీరు బిజినెస్ వదిలేసి కంప్లీట్ పార్టీ చూస్తున్నారు, బిజినెస్ చూసుకోండి, అది ఇది సైమల్టేనియస్గా చూసుకోండి అని నేను చెప్తుంటే ఆయన వినలేదు. బిజినెస్ ఏముంది, కింద మేనేజర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, పార్టీ మనది, మామయ్య ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి ఎంపీ ఇక్కడ కదా, మనది కదా, మొత్తం చూసుకోవాలి కదా, పార్టీ కూడా నేనే మెయింటైన్ చేస్తున్నా కదా, ఫుల్ టైం చూసుకోకుంటే ఇబ్బంది అవుతుంది తెలంగాణ వచ్చేంతవరకు. ఎందుకంటే ఆ పాటికే సోనియా గాంధీ గారు చెప్పారు కదా కరీంనగర్ సభలో, డెఫినెట్గా తెలంగాణ ఇస్తాను, సో తెలంగాణ వచ్చేంత వరకు కొంచెం కష్టమైన ఇబ్బంది పడాలా అని ఆయన చెప్పారు. చెప్తే సరే ఇంక ఈయన వినట్లేదు, నాకేమో మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇట్లా బాబాయ్ చెప్పినని చెప్పలేని పరిస్థితి. సో ఈ శకున్ గాడు పెట్టే ఇబ్బందుల వల్ల మా హరీష్ చెప్పాడు, వీడు చాలా ఇబ్బందులకు గురి చేస్తుండే మనల్ని, మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త మీన్స్ అవసరమైతే మనం బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది కావచ్చు అని చెప్పారు, చెప్పాడు హరీష్. చెప్పాక నేను కూడా జరుగుతున్న పరిస్థితులను అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. ఉన్నాక ఇంకా వీడి హ్యూమిలేట్ చేయడము చాలా అంటే చాలా జరిగిపోయింది, అసలు బయట ఎవరికి చెప్పారాకుండా. సో అట్లాగే ఉన్నాము ఒక టైంలో అయితే వాడు పర్సనల్గా టార్చర్ పెట్టడం మొదలు, వాడు పెట్టే ఇబ్బందులకు ఒకసారి అయితే బాబాయ్ కింద ఇంట్లో ఉన్నారు, డ్యూప్లెక్స్ ఇంట్లో, ఇదే రోడ్ నెంబర్ 14లో నందినగర్ ఇంట్లో, శోభ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, బాబాయ్ సెకండ్ ఫ్లోర్లో తన రూమ్లో ఉన్నారు, అలా బయట బాల్కనీలో వాడు పెట్టే ఇబ్బందికి వెయిట్ చేసి వెయిట్ చేసి ఓపిక నశించి నశించి హరీష్ కొట్టాడు వాడిని. అంటే ఇక వాడు టార్చర్ ఏ రకంగా ఉంటుంది చూడండి, హరీష్ కొడితే ఆ కొట్టిన టైంలో నేను ఉన్నాను, హస్బెండ్ ఉన్నాడు, వాడున్నాడు, కొడితే వాడు వచ్చి మా హస్బెండ్ వెనకాల దాక్కున్నాడు, ఇంకా వద్దులే ఇంకా మరి నువ్వు అట్లా చేయొద్దు కదా అని హస్బెండ్ సర్ది చెప్పినారు. అప్పుడు కేటీఆర్ కవిత యుఎస్లో ఉన్నారు. అంటే ఎంతో ఓపికున్న హరీషే ఇంకా విధులైన పరిస్థితులు అవన్నీ కొట్టే వరకు వచ్చిందంటే వాడి టార్చర్ మామూలుగా ఉండదు అండి, అంత ఆ రకంగా టార్చర్ పెట్టేవాడు వాడు ఇంకా. సో అందుకని వాడు పెట్టే ఇబ్బందులకు లోపల హిమిలేట్ అవ్వుకుంటూ నేను ఫ్యామిలీ పరంగా వండుకుంటూ హస్బెండ్ ఇటు పార్టీలో సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చామండి. కానీ మీరు హరీష్ రావు గారు మంచి అనుబంధం ఉంది మీకు, మంచి ఈ రోజుకి కూడా మంచి మాట్లాడుకుంటారు, షేర్ చేసుకుంటారు అన్ని ముచ్చట్లు అన్న విషయం తెలుసు. ఇప్పుడు కూడా మీరు ఆయన కలుస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా. సో మరి మీరు అన్నది ఇందాక ఒక పరిస్థితి వస్తే మనమే పార్టీలో నుంచి బయటికి పోవాల్సిన అవసరం ఉంటుందేమో, మన అంతలో మనం జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు గారు మీకు చెప్పినారు అని,
సో అలాంటి వ్యక్తి ఆయన పార్టీలో ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు. అంటే లోపల లోపల కొన్ని కొట్లాట జరుగుతున్నాయని అవని ఇవన్నీ బయటికి వినిపిస్తూ ఉంటాయి, వీటి గురించి మాట్లాడదాము. బట్ స్టిల్ ఆయన బాగానే ఉన్నారు పార్టీలో, కానీ మీరు మాత్రం కంప్లీట్గా అగేన్స్ట్గా వచ్చి బయటకు వచ్చి కొట్లాడడం అనేది చూసేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే బయట నుంచి ఈమె ఒక్కతే బయటకు వచ్చి కొట్లాడుతుంది ఎందుకు? ఇప్పుడు ఎన్నో కొట్లాటలు ఉన్నా కానీ హరీశ్రావు అందులోనే ఉన్నాడు కదా, ఈమె సొంత బిడ్డ కదా, మరి ఇంత పని చేసింది ఆయన వెనకాల, ఈమె ఎందుకు బయటకు వచ్చింది, ఆయన ఎందుకు రాలేదు, అసలు ఎందుకు అయి ఉంటుంది, హరీశ్రావు గారు ఎందుకు అక్కడనే ఉన్నట్టున్నారు, మరి ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ? మీరు అన్నారు కదా ఇప్పుడు సో కాల్డ్ సంతోష్ గారే మధ్యలో ఉండి ఇంతగానం కష్టపడుతుంటే ఇప్పుడు ఆయన కూడా అది ఫేస్ చేస్తూ ఉండొచ్చు, మీరంటే వాటి నుంచి దూరం అయిపోయినారు, కానీ ఆయన కూడా ఇప్పటికీ కూడా ఇంకా అలాంటి పనులు చేసే వ్యక్తితో పడుతూనే ఉండొచ్చు. మరి ఆయన కూడా ఇంకా పార్టీలో ఆయన ఎందుకున్నారంటారు? మరి ఎందుకున్నారంటే ఆయన ఫస్ట్ పార్టీ పోస్ట్ కంటే ముందు కూడా ఎమ్మెల్యే కాకముందు డైరెక్ట్ మంత్రి అయిన వ్యక్తి, మంత్రి ఎమ్మెల్యే అయిన వ్యక్తి. అట్లాంటి పోస్టు మేనమామ ఇచ్చాక అలాంటి ఉన్నతమైన హోదాలు ఉన్నాక ఎప్పుడైతే ఈ హ్యూములేషన్ జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఇట్లా ఉండాలని ఆ పదవిలో ఉన్నప్పుడు ఆయన నాకు చెప్పాడు కాబట్టి, ఆ తర్వాత వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా హైజాక్ క్యాప్చర్ కేటీఆర్ కవిత చేసేంత వరకు కూడా ఫైనాన్షియల్గా కానివ్వండి, పార్టీ వైజ్గా కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటిది సేవ్ చేయాలన్నా ఫైనాన్షియల్గా కానీ ఎలాంటి మ్యాటర్స్లో చూడాలన్నా హరీషే చూసేది. ఎందుకంటే కాళ్ళు కడిగిన అల్లుడికి అన్ని విషయాలు చెప్పలేరు కదా, ఇది చేయని కేసీఆర్ గారు చెప్పలేదు కదా, హరీష్ మేనల్లుడు కాబట్టి ఆ ఇంటిమసీ ఉంటుంది కదా, చెప్పే రైట్ ఉంటుంది కదా, సో ఆ ఫ్రీనెస్ ఉంటుంది కాబట్టి హరీష్కి చెప్పేది, హరీష్ కూడా అట్లా చేసేది. ఎందుకంటే హరీష్ కూడా ఫైనాన్షియల్గా వెరీ లో ప్రొఫైల్ నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి సో చేసేవాడు, ఏజ్ బాబాయ్ ఏజ్ చెప్పినా చేసేవాడు. అట్లా ఆ ఉన్నతమైన హోదాలు ఉన్న వ్యక్తి ఇప్పటికిప్పుడు మధ్యలో వీడిపెట్టే హ్యూములేషన్ వల్ల ఎప్పుడైతే హరీష్ మినిస్టర్ అయ్యాకనే వాళ్ళ టార్చర్ ఎక్కువైపోయింది. సో మంత్రి పదవి ఇచ్చినాక కూడా వాడు పెట్టే టార్చర్స్కి మేనమామను వదులుకోలేక ఆత్మగౌరవము చంపుకొని అక్కడ ఓన్లీ అక్కడ కేసీఆర్ కాదు మేనమామ అది చూసుకొని, నాకు బాబాయ్ ఆయనకు మేనమామ కాబట్టి అది చూసుకొని మాకు శోభ శకుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మేము పని చేసాం. అట్లా ఆయన మంత్రి పదవి ఇచ్చినాక ఒక ఎమ్మెల్యే అయినాక కూడా వీళ్ళు పెట్టే టార్చర్కు బయటకు వచ్చేస్తే మీరేమంటారు, మీలాంటి వాళ్ళు ఇంకేం చేసిండు, ఏం తక్కువ చేసిండు అంటారు. ఇప్పుడు నేను బయట ఉన్నా కాబట్టి తక్కువయ్యి బయట ఉందేమో అని ఇట్లా అంటారు. ఆయన వచ్చేస్తే ఏం తక్కువ చేసిండు అని వచ్చిండ్రు అంటారు. ఇక్కడ నేను బయటకు వచ్చింది ప్రోటోకాల్ లేదని కాదు, అక్కడ ఆయనకు ప్రోటోకాల్ ఎక్కువైపోయి హరీష్కు ఇన్ని చేసినా కానీ ఏం తక్కువైందని మీనమామను వదిలేసిండు అని అంటారు కాబట్టి అట్లా ఆయన అంటే చచ్చుకుంటూ అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు హరీశ్రావు గారు ఉన్న పరిస్థితి ఏంది అని అంటే పాపం బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు అంతేనా? బిక్కు బిక్కుమని కాదు, ఎట్లా అంటే ఆయన మనసు చంపుకొని ఆత్మగౌరవాన్ని చంపుకొని కేవలం సింగిల్ సోల్కి ఒకటే పాయింట్ మీద మీనమామ నన్ను ఇంత వాణి చేసిన మీనమామనే నాకు ముఖ్యము, ఆయన ఉన్నంత వరకు ఎన్ని ఇబ్బందులైనా ఏది ఏమి జరిగినా కూడా నేను ఆయన చెప్పినట్టు చేస్తా అనే దాంట్లోనే చేస్తున్నాడు ఉంటున్నాడు. అది యాక్చువల్గా ఏంది అని అంటే ఇప్పుడు ఒకవేళ మనం బరంపురం అని చెప్పేసి మిమ్మల్ని పిలుచుకుంటే మీరు పోతారా? అస్సలే అవసరం లేదండి. అట్లా నేను నాకు పదవే అవసరము, ఇప్పుడు పిలిచిస్తాం రా అని అంటే నేను బయటకు వచ్చే పరిస్థితే ఉండదు కదండి. అక్కడ తండ్రి కూతురు సంబంధాన్ని కట్ చేసేసారు. ఓకే, అక్కడ జరిగే సిస్టమ్ నచ్చలేదు నాకు. ఫస్ట్ కేసీఆర్ గారు ఆయన నేచర్ నేను చూసిన వ్యక్తిగా ఆయన పదవి లేకున్నా ఏది లేకున్నా ఎట్లుంటారు, ఇంటి వాళ్ళతోటి కానీ బయట వాళ్ళతోటి కానీ, అదే పదవి ఉన్నప్పుడు ఎట్లున్నారు, తర్వాత ఉద్యమకారునిగా అయినాక ఎట్లున్నారు, ఉద్యమాన్ని మధ్యలో హైజాక్ చేసిన వాళ్ళు వచ్చినాక ఎట్లా డైవర్ట్ అయిపోయింది, ఈ శకుని వాని వల్ల ఎట్లా మొత్తం సర్వనాశనంకు దారితీసింది అనేది నేను చూశాను కాబట్టి అవన్నీ ఆయన బయటికి చెప్పుకోలేడు. సో అందుకని నేను మెయిన్గా ఉండాల్సిన బయటికి వచ్చాను. దెబ్బ తగిలింది కాబట్టి కేవలం నాకు డబ్బులే ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు ఎవరికి దివ్య దృష్టి లేదండి, నాకు లేదు, కేసీఆర్కి లేదు, ఎవరికి లేదు. తెలంగాణ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తారు,
తెలంగాణ వస్తుంది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది, కేసీఆర్ గారు చెప్పింది విని టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుందని ఎవరికి తెలియదు. కేసీఆర్ గారు తెలియదు, నాకు తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు తెలంగాణ వస్తుందనే ఫస్ట్ అనుకోలేదు. సో అట్లాంటప్పుడు ఇంకా గవర్నమెంట్ వస్తుందో రాదో, తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. అట్లాంటప్పుడు ఏ పదవి వస్తుంది రేపు అని అనుకొని నేను అక్కడ వాళ్ళకు ఆ శకునిగానికి అండర్స్టాండింగ్ లభవడము, కవిత వాళ్ళ అమ్మకి అండర్స్టాండింగ్ లభోయి, డబ్బులే ఇంపార్టెంట్, పదవి ఇంపార్టెంట్, ఏముంటుంది అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పదవి ఉంటుంది, ఇంకేముండదు కదా. దానికోసం నేను వాళ్ళకి తలొగ్గి ఉండాల్సిన అవసరం నాకేముంది, అసలు అవసరం లేదు నాకు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది మేడం వినే వాళ్ళకి, ఎవరికైనా ఏంది అని అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు కానీ ఎవరికి ఐడియా లేకుండే తెలంగాణ వస్తుందన్న నమ్మకమే కేసీఆర్కి లేకుండే అన్న ముచ్చట మీరు అన్నారు. ఇప్పుడు చాలా బలంగా చెప్తారు వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా, మేము అంత పోరాడినాము, అంత మాతో కలిసి అందరూ పోరాడినారు కాబట్టి తెలంగాణ వచ్చింది, వస్తుందని మేము ఏ రోజు నుంచో నమ్ముతున్నాము, నమ్మినాము, అది వచ్చింది అనుకున్నట్టుగానే అని చెప్పేసి అంటారు. కానీ వేరే అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు కథ వేరు, అప్పుడు ఆలోచన విధానమే వేరు మొత్తం అంతా కూడా. సో ఆ నిమిషంలో కేసీఆర్ గారు అసలు తెలంగాణ వస్తుందన్న నమ్మకం లేని వ్యక్తి ఉద్యమం అంతా స్ట్రాంగ్గా చేయడానికి ఏదో ఇంకేదో కారణం ఉండే ఉంటుంది అని అనుకుంటారు జనాలు. అంటే కేవలం తెలంగాణ సెపరేట్ రాష్ట్రం వస్తుంది అని చెప్పి అయితే చేసి ఉండకపోయచ్చు, ఉండొచ్చు, అది ఏదో ఒక మూలకు వస్తే బాగానే ఉంటుందని కాదని నేను అనలేను. కానీ ఆయన చేయడానికి ఇంకేమైనా వేరే కారణాలు ఉండుంటాయి, అంటే ఎవరైనా పార్టీ వాళ్ళు పిలిచి ఇంకేదైనా పెద్ద పొజిషన్లో ఉంచుతారనా, ఇంకేదైనా సాధించొచ్చానా, లేకపోతే ఇట్లా పార్టీ పెట్టాలనుకుంటే ఆ పార్టీని ఈ పోరాటం ఆపడానికి వేరేవాళ్ళు కొన్ని ఫేవర్స్ ఇచ్చి విలీనం చేసుకుంటారనా, ఏమో ఇలాంటివి ఉంటాయి కదా పొలిటికల్లీ, కొన్ని డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఉండేయంటారా అప్పుడు? మరి డెఫినెట్గా ఫస్ట్ ఆయన ఈగో హర్ట్ అయ్యి, చంద్రబాబు గారి వల్ల ఈగో హర్ట్ అయ్యి పార్టీ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆయన పార్టీ స్టార్ట్ చేయకముందే స్టార్ట్ అవుతుంది, పార్టీ ఫామ్ చేయబోతున్నారు అని చంద్రబాబు గారికి తెలిసిందో అప్పుడు ఆయన చాలామంది మీడియేటర్స్ని పంపించారు. రాఘవ్ బిఏది సిపిఐ రాఘవ్ గారు కానివ్వండి, ది వాయిస్ రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చి మీడియేటర్గా నీకు ఏ మినిస్టర్ అడిగితే ఆ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అయినా సరే ఇస్తారా అని అంటే, అప్పుడు ఇదే కేటీఆర్ కవిత అంత మీడియేటర్స్ వచ్చినప్పుడు మనకేముంది, మంచిగా వెళ్ళి ఆ పదవి తీసుకొని డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేక ఈరోజు మేము వచ్చి ఇక్కడ పనులు చేసుకునే పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఎందుకంత జిద్దు, వెళ్ళి చేసుకోండి అంటే ఆయన వినలేదు. ఇంకా ఒకసారి నా ఈగో హర్ట్ అయిపోయింది, జిద్దు అంటే జిద్దే, ఏదైతే అది అయింది. ఎమ్మెల్యేగా అయితా అనుకోనోని ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, డిప్యూటీ స్పీకర్ అయినా చాలు, ఇక తెలంగాణ వాదం ఉంది, దాని కొట్లాట సక్సెస్ అయితే అవుతుంది, కాకుండా కాదు, కనీసం ఉద్యమం కోసం కొట్లాడినట్టనా నేను చరిత్రలో నిలిచిపోతా అని ఆయన సిన్సియర్గానే స్టార్ట్ చేసిండ్రు. ఓకే ఓకే, సిన్సియర్గానే నడిచింది. వీళ్ళు అసలే అంటే అసలే వద్దన్నారు, పార్టీ వద్దన్నారు, అక్కడ చంద్రబాబు గారి కింద పనిచేయమన్నారు, ఇక్కడ పార్టీ వద్దన్నారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు మేము ఉద్యమంలో కొట్లాడినాము, మేము కష్టపడ్డాం, చెమటోడ్చినాము, మా వాళ్ళే వచ్చిందే అంటే ఎప్పుడున్నారు మీరు? 2000 కోట్లు ఎక్కడున్నారు చెప్తారా వాళ్ళు? ఏ దేవుని ముందైనా ప్రమాణం చేసి కేటీఆర్ కవిత మేము పార్టీ పెట్టొద్దు అని ఎంత వాదించడం, ఈయన వెనక 3 ఎమ్మెల్యేలు వస్తారా, 300 మంది వస్తారా అని అన్న వీళ్ళు ఈరోజు మొత్తం మేమే అన్నట్టు, ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ బిడ్డ కొడుకు అయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళని చెప్పుకోవట్లేదు. మేము ప్రధానమంత్రులు అయ్యే అవకాశం ఉన్నా కాలేక ఉన్న వాళ్ళు కూడా, తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళంతా హైప్గా చూపించుకోవట్లేదు, మెయింటైన్ చేయట్లేదు, చెప్పుకోవట్లేదు, దోసుకోవట్లేదు. సో మీరు చెప్పేదాని ప్రకారం ఆలోచిస్తే ఏదైతే కేటీఆర్ గారికి కానీ కవితకు కానీ ఉన్న ఆశో అత్యాశో ఏదైతే ఉందో దీనివల్ల కేసీఆర్ గారికి చాలా నష్టం జరుగుతుంది అనేది నిజమంటారా కాదంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరైనా నేనైనా, నేను ఒక పొలిటీషియన్, మీరొక మీడియాలో మీరు ఒక అనుకోండి, జర్నలిస్ట్ అనుకోండి, సంథింగ్ ఏదో అనుకోండి, ఈ మీకైనా డెవలప్మెంట్ ఉండాలా, ఫ్యూచర్ ఉండాలని ఉంటుంది. నాకైనా ఒక పొలిటీషియన్గా నాకు కూడా ఉండాలని ఉంటుంది, ఆశపడుతున్నాం మన ఇద్దరు, అది ఓకే. ఒకసారి ఎమ్మెల్యేగా అని నేను ఏదో మంత్రి అయితా అనుకోవడం, మీరు జర్నలిస్ట్ యాంకర్ ఉన్న మీరు ఇమీడియట్గా ఒక 10 ఛానళ్ళు నేను ఓనర్ కావాలనుకోవడం, అది అత్యాశ అవుతుంది కదా. సేమ్ వీళ్ళు కూడా అంతే అత్యాశలు ఉన్నారు. నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో ఒక చిన్న లీడ్ ఏమనిపించిందంటే నాకు,
రెండు టీములుగా విడిపోయి ఇటు కవితక్క టీం ఒకటి ఇటు కేటీఆర్ గారి టీం ఒకటి ఫ్యామిలీలో కావచ్చు పొలిటికల్గా కావచ్చు విడిపోయి వీళ్ళిద్దరి మధ్యలో ఒక పోటీ నడుస్తుందన్న విషయం అర్థమైపోయింది సో ఈ పోటీలో భాగంగా ఇందాక మనం క్లియర్గా ఒక్కొక్క వ్యక్తికి ఎవరికి అవకాశం ఉందని మాట్లాడుకుంటే హరీష్రావు గారికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఎలిజిబిలిటీ ఉంది ఆయనకి అండ్ కేటీఆర్ గారు వారసుడు కాబట్టి ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి అవకాశం ఉంది కవితక్కకు వచ్చేసరికి ఇక్కడ పెద్దోడు అన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇడిచిపెట్టి అక్కడికి పోయే అవకాశం అయితే లేదు అనిపిస్తుంది చూస్తుంటే కానీ మీరు అన్నట్టుగా సంతోషరావు గారు దగ్గరుండి టాబ్లెట్స్ ఇస్తున్నారు ఏ టాబ్లెట్స్ ఇస్తున్నారో ఏమో తెలియదు అని మీరు అన్నందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా రేపు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు హరీష్రావు గారు కవితక్క వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి ఇమీడియట్గా మెయిన్ ఫ్రేమ్లా సంతోషరావు గారు సీఎం అయ్యే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తుందంటారా లేదా ఇందాకే నేను చెప్పాను దీని గురించి నేను చెప్పింది నా వర్షన్ చెప్పింది మీకు కరెక్ట్ అర్థం అవ్వనట్టుంది మీరు రెండు గ్రూపులు అంటున్నారు ఇక్కడ రెండు గ్రూపులు లేవండి నాలుగు గ్రూపులు ఉన్నాయి నాలుగు గ్రూపులు ఉన్నాయి ఓకే ఇక్కడ శకుని కవిత ఒక గ్రూపు కేటీఆర్ ఒక గ్రూపు రెండు హరీష్ ఒక గ్రూపు మూడు కేసీఆర్ సింగిల్ సోలోగా ఆయన ఒక గ్రూప్ నాలుగు గ్రూపులు నేనే ఉండాలి అనేది ఆయన తప్పదు అనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో అన్నారు ప్రధానమంత్రి కూడా అవుతారట అని ప్రధానమంత్రి ఏమో కానీ మళ్ళీ బీజేపీ గవర్నమెంటే సెంట్రల్లో వస్తే పోస్ట్ అలయన్స్ ఇద్దరికి అవసరాల రీత్యా ఒప్పందం కరెక్ట్గా కుదిరి రాజకీయ ప్రయోజనాల కోసం ఒప్పందం కుదిరితే అప్పుడు కేసీఆర్ గారు ఉప ప్రధాని అయ్యే అవకాశం ఉంది అదొకటి అప్పుడు అల్టిమేట్గా సీఎం ఎవరినో చేయాలి ఇక్కడ ఇప్పుడు ఆయన రెండు కాంటెస్ట్ చేస్తా అన్నారు మళ్ళీ చెయ్యా అన్నారు ఈ లోపల మహిళా రిజర్వేషన్ అన్నారు క్యాన్వర్సింగ్ చేసే ఎమ్మెల్యేలు నాపేసినరు ఫస్ట్ గజ్వేల్ కామారెడ్డి అన్నారు మళ్ళీ గజ్వేల్ కాదు కామారెడ్డి అన్నారు అసలు అక్కడ చేస్తారా ఇక్కడ చేస్తారా చేస్తారా చేయరా తెలియదు ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడో మహారాష్ట్ర నుంచి చేస్తారు అనేది ఇంకోటి వినిపిస్తుంది అసలు ఎక్కడ చేస్తారో ఏమవుతుందో కూడా క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎమ్మెల్యేకి చేస్తారా చేయరా అనేది క్లారిటీ లేదు టైం వరకు ఆయన ఎంపీ కూతరా ఎమ్మెల్యే కూతరా తెలియదు వచ్చే ఎలక్షన్స్ బట్టి ఉంటుంది ఆ తర్వాత ఒకవేళ సీఎంగా తను కాకుండా ఇంకోని కూర్చోవాలి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి సీఎంగా ఇంకోని కూర్చోబెట్టాల్సిన వస్తే మటుకు డెఫినెట్గా కేటీఆర్ని కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఆయనకుంది ఓకే కానీ ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని కానియద్దు ఉంటే కేసీఆర్ ఉండాలి లేకపోతే గవర్నమెంట్ లేకపోయినా సరే కానీ కేటీఆర్ను కానియొద్దు హరీష్ను కానియొద్దు అనేది సంతోష్ అండ్ కవిత టీం ఓకే వాళ్ళు ఇక్కడ వాళ్ళు జాయింట్ టీం ఉంటుంది శకుని అండ్ కవితది మళ్ళీ ఆస్పిరెంట్స్ కదా సీఎం ఆస్పిరెంట్స్ కాబట్టి మళ్ళీ ఎవరికి వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు ఎవరి ఫాలోవర్స్ తోటి వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు పని సో కవిత చెప్పేది ఏంది అని అంటే ఫ్యామిలీ వైజ్గా తెలిసేది ఆమె యాటిట్యూడ్ వైజ్గా కానీ ఇప్పుడున్న సినారియోన్గా ప్రకారం కవిత చెప్పేది ఏంటంటే మీరు అన్నను సీఎం చేయాలనుకుంటే జాతక పరంగా నాకే బాగుంది తెలంగాణ ప్రజలందరూ కూడా నన్నే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి నేనే నన్నే చెయ్యండి అనేది కవిత వాదన జాతకాలు బాగా నమ్ముతారు అయితే అందరు ఫ్యామిలీ అంతా అంతారు అండ్ ఇంకోటి ఏంటంటే మేడం ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇంకొక ఆలోచన వస్తుంది నాకు అంటే ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఈ ప్రెషర్ పడిపోయిందా అంటే ఆయనకేమో ఉండొచ్చు నేనే ఉండాలి నేను ఉన్నంత వరకు సీఎంగా అని చెప్పి ఆయనకు ఉంటుంది సరే ఉండొచ్చు కానీ ఈ ఆలోచన కూడా ఆలోచించే సమయము బిడ్డకు కానీ కొడుకు కానీ లేదు వాళ్ళు ఆల్రెడీ ఈయనపైన ప్రెషర్ చేస్తున్నారు అని అనొచ్చా ప్రెషర్ చేస్తుంటేనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయట్లేదు సింగిల్గా మీరు అని కాదు మీడియా కానివ్వండి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ అంటే పెద్ద స్థాయి నాయకులు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు అయ్యింది ఇక్కడ కుటుంబంలో ఉన్న ఒత్తిళ్లకు తలొగ్గి కుటుంబంలో ఉన్న వైరుధ్యాలను ఏ రకంగా చెయ్యాలి అనే దాంట్లో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కొట్లాడితే పోయేది ఏముంది వస్తే తెలంగాణ రాకుండా రాదు చరిత్రలో నిలిచిపోతాని ఎట్లయితే కొట్లాడినరో తెలంగాణ గురించి అట్లనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేస్తా
ఇప్పుడు వీళ్ళకి ఎవరికో ఒకరికి నేను బతికున్నంత వరకు నేనే ఉండాలి సీఎం, తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు ఎవరికో ఒకడిని వేయాలి సీఎం, అప్పుడు నేనేం చేయాలి ఖాళీగా, బీఆర్ఎస్ పెడతా, జాతీయ స్థాయిలో పెడతా, ఇక్కడ ఎట్లా ట్రై చేసినో అక్కడ కూడా అన్ని విధాలా ట్రై చేస్తా, కలిసి వస్తే అట్లీస్ట్ ఉప ప్రధాని అయితా, జాతీయ స్థాయిలో మళ్ళీ మోడీ గారి తర్వాత నా పేరే వినబడాలి, చంద్రబాబు తర్వాత హ్యాట్రిక్ నేనే కొట్టాలి. చంద్రబాబు రెండు సార్లే సీఎం అయ్యిండు, తొమ్మిదేళ్ళు ఆయన చేసిండు, తొమ్మిదేళ్ళు ఇప్పుడు నేను కూడా చేసిన, మళ్ళీ ఎక్కువ చేసి నేనే హ్యాట్రిక్ కొట్టి చంద్రబాబు మీద నేను నిరూపించుకోవాలి అనే దాంట్లో కేసీఆర్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే కేటీఆర్ ఎక్కువ ప్రమాదకరమా కేసీఆర్ గారికి కానీ గవర్నమెంట్కి కానీ, లేకపోతే కవితక్క ప్రమాదకరం అంటారా కేసీఆర్ గారికి? అది నేను చెప్పలేను, ఎందుకంటే ప్రజలు గమనించుకోవాలి, మీడియా చూసింది కరెక్ట్గా చూపించాలి, అనిపించింది కనిపించింది రాసే వాళ్ళు రాయాలా, ప్రతిపక్షం వాళ్ళు లోపాయకారి ఒప్పందాలకు పోకుండా ప్రజల పక్షాన ఉండాలని నేను చెప్తాను. సో మెంటల్లీ ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ అంటారు, ఎవరు ఎక్కువగా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అంటారు, కేటీఆర్ గారా కవిత గారా? మెంటల్లీ స్ట్రాంగ్ కవిత, కానీ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మటుకు కేటీఆర్, కేటీఆర్ కంటే కూడా హరీష్ చేస్తాడు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నంలో నిజంగా మీ స్ట్రాంగ్గా ప్రయత్నిస్తున్నారు, దాంట్లో మీకు ఛాన్స్ దక్కాలనే కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.